విజయవాడలో వరద ఉధృతి తగ్గడం, పరిస్థితి కాస్త మెరుగుపడింది. బయట వరద ప్రవాహం తగ్గడంతో ప్రాణాలు దక్కితేచారని కట్టుబట్టలతో సింగనగర్ ప్రజలు ఇళ్లు వదిలి బయటకు వచ్చారు. 3 రోజులుగా మెడిసిన్ తెచ్చుకునే పరిస్థితి లేదంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి కాంతి అందిస్తారు. సింగనగర్ లోపల ప్రస్తుతం పరిస్థితి చూసినట్లయితే ఎక్కడైతే బుడమేరు కట్ట తెగిపోయి నీళ్లు ఒక్కసారిగా లోపలికి ప్రవహించడంతో దాదాపుగా 2 రోజుల నుంచి నీళ్లలోనే ఈ ప్రజలంతా నివసిస్తున్న పరిస్థితి. సహాయక చర్యలు ప్రభుత్వం చేస్తుంది అని చెబుతున్నప్పటికీ కూడా మా వరకు అయితే ఏమీ రాలేదు అని ప్రజలు వాపోతున్న పరిస్థితే ఇంకా కనిపిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, అటు హెలికాప్టర్లు ఇన్ని తెప్పించి సహాయ సహకారాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు మా వద్దకైతే ఇంకా ఏమీ రాలేదు. కనీసం పాలు నీళ్లు కూడా లేని పరిస్థితిలో ఏర్పడుతున్నాము. చెప్పండి మా పరిస్థితి ఏంటి ఇక్కడ? ఉంది పిల్లలు జ్వరాల మీద ఏం దొరకలేదు. ఇక ఆడవాళ్ళు దిగి వస్తున్నాం, ఆడవాళ్ళు దిగి వచ్చిన ఊళ్ళు అడుకున్నాం, పాలు పాయటవట్లేదు. ఇంకేం చెప్తాం? ఇంకా చెప్పండి మీరు మీ పరిస్థితి ఏంటి? మీరున్న ప్లేస్ ఏంటి? గత 2 రోజుల నుంచి కూడా ఫుడ్కే ఇబ్బంది అండి, పాలకు నీళ్ళకి ఇబ్బంది. వాళ్ళు చేసిన కొలు చేస్తున్నారు, మనకు అందట్లేదు. మన పై నుంచి వాళ్ళు పంపిస్తున్నారు, ఇచ్చే బద్దీలో ఇచ్చే వాళ్ళు అందట్లేదు. సరే మేమే ఇవాళ ఇలాగ వచ్చాం, పాలు కానీ ఏమైనా దొరుకుతుందని వచ్చాము. మరి వాళ్ళైనా ఏం చేస్తారండి? మనం ఇప్పుడు సడన్గా ఇలాగ వస్తుందని వాళ్ళకు తెలియదు, మనకు తెలియదు. వచ్చిన తర్వాత ఏదైనా మనం ఫేస్ చేయక తప్పదు. అంతే, కొంచెం వెయిట్ చేయడం. మేము వాళ్ళు ఖచ్చితంగా చేస్తారని మన నమ్మకంతో ఉంటే ఏదైనా జరుగుతుంది. లేదు అనుకుంటే చెప్పండి. పరిస్థితి ఏంటి ఇక్కడ? మీరు ఇక్కడ వాటర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారు? లారీ అలా పెట్టేస్తున్నారు మేడం. బలం ఉన్నోళ్ళు ఎక్కువ బాటలు తీసుకెళ్లిపోతున్నారు. లేనివాడికి ఒక్క బాటలు కూడా దొరకట్లా. కష్టపడేవాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు, దొరికే వాళ్ళకి దొరుకుతూనే ఉంది. అలా కాకుండా ఇంటింటికి బాటలు చేర్చేటట్టుగా చేయమని అడుగుతున్నాం. చెప్పండి. ఉన్నారు మేడం, వెండరేపులు ఏం చేయాలంటే ఇంటి తింటికి వచ్చి ఏమేమి కావాలా ఏంటి. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు వెళ్తున్నారు, లోపల ఉన్న వాళ్ళు అసలు బయట రాలేకపోతున్నారు. ఈ లోపు ఉంటుంది, ఎలా వస్తున్నారు? ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎలా దుద్ది? ఏదో కుర్రోళ్ళు ఉన్నారు, వెళ్ళి పరిగెత్తి తెచ్చుకున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎండరేపులు ఉన్నారు, అక్కడ పడవలు పెట్టి కూర్చున్నారు. రమ్మని అంటే మాకు ఆర్డర్స్ లేవంటున్నారు. అక్కడ కొంచెం నీళ్లు పోతాయా, కట్టపగలు కొట్టండి, మాకు ఆర్డర్స్ లేవంటారు. ఎవరు ఇవ్వాలి ఆర్డర్స్? నేను ఇవ్వాలా, నువ్వు ఇవ్వాలా? పైన అధికారులు ఏం చేస్తున్నారు? గాల్లో తిరిగితే సరిపోయిందా? ఏంటండి ఇది చేయాలి. ఎందుకంటే ఇప్పుడు రావాలి ఇక్కడికి అధికారులు అనేవాడు రావాలి, పరిస్థితి చూడాలి, ఏం చేయాలి చూసి ముందు. లోపల ఉన్నారు చాలా మంది, బయట వెళ్ళని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఎలా సప్లై చేయాలని చూసుకుని సప్లై చేస్తే మంచిది. మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తారని కోరుకుంటున్నాను. మా ఏరియాలో అసలు రావట్లేదు మేడం. రాజీనగర్ సైడ్ మేము వచ్చి ఇంటి నుంచి బయటకు వచ్చి 1 అవర్ అయింది. వాటర్ లేవు, ఏమి లేవు. 3-2 డేస్ నుంచి ఎవ్వరు రావట్లేదు. మేము ఇంకా వచ్చాం. పరిస్థితి చూస్తే ప్రజలు వారంతటి వారుగా బయటకు వచ్చి అన్ని కూడా తీసుకుని ఇళ్లలోకి మోసుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఎవరైతే మగవారు ఉంటారో వారే బయటకు రాగలిగి తీసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆడవారు సైతం బయటకి వచ్చి కూడా ప్రజల్ని చూపిస్తుంది. అయితే ప్రతి విషయంలో కూడా అన్ని సహకారం అందిస్తున్నప్పటికీ కూడా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీంలు వచ్చినప్పటికీ కూడా ఏవి కూడా ఇళ్ల వరకు చేరడం లేదని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఇక్కడ పరిస్థితి చూస్తే ఇంకా కూడా జల దిగ్బంధంలోనే ఈ పాయకాపురం ప్రాంతం అంతా ఉందని చెప్పాలి. కండ్రిక పరిసర ప్రాంతాలన్నీ కూడా సింగనగర్ ఫ్లైఓవర్ దిగింది మొదలు లోపలికి ప్రతి ప్రాంతము కూడా ఇదే పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. చూస్తున్నాం మనం, ఆడపిల్లలు చిన్నపిల్లలు దూరం నుంచి నీళ్లు కూడా మోసుకొని లోపలికి తెచ్చుకునే పరిస్థితి ప్రస్తుతం అయితే ఉంది. మనం మాట్లాడదాం. అసలు పిల్లలతో అయితే చాలా అలాంటి సందులోకి అయితే అసలు వచ్చి ఫుడ్ ఏమి ఇవ్వట్లేదు. ఇక్కడెక్కడ ఇస్తున్నారు, జనాలు ఎగబడిపోతున్నారు. అసలు పిల్లలతో ఆడవాళ్ళు ఏం బయటకు వస్తామండి? అసలు చాలా ఘోరంగా ఉంది అసలు మా పరిస్థితి. ఇది పరిస్థితి చూస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి తీసుకు వెళ్లాల్సిన పరిస్థితే ఉంది. ఎవ్వరు కూడా లోపలికి వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు అని చెప్పి ఆవేదన చెప్తున్నారు. ఇంట్లో కూడా పీకల్లోతు నీళ్లు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాగడానికి మంచినీళ్లు కూడా లేవు అనే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా సహాయక చర్యలను చెబుతున్నప్పటికీ రోడ్డు చివర తీసుకొచ్చి ఎక్కడైతే నీళ్లు లాస్ట్ వరకు ఆగుతాయో అక్కడ వరకు తీసుకొచ్చి లారీలతో వదిలేస్తున్నారు. శక్తి ఉన్న వాళ్ళు తెచ్చుకుంటున్నారు, శక్తి లేని వాళ్ళు కనీసం ఏమీ తెచ్చుకోలేని పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నారని చెప్తున్నారు. మొత్తంగా చూస్తున్నాము, ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అలాగే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ బోట్స్తో ఇక్కడికి వచ్చాయి. ఏదైతే మనం కథనాలు వేస్తున్నామో వారి కోసం తీసుకొచ్చిందామని చెప్తూ ఉన్నారు. అలాగే వీరంతా కూడా లోపల ఉన్న వాళ్ళని ఏం మాట్లాడ, పసిపిల్లలు పాలు లేవు. చూడు అపార్ట్మెంట్ లో అల్లం నీళ్లు కూడా లేవు, వెళ్ళి తెచ్చుకోవాలి. గవర్నమెంట్ అపార్ట్మెంట్ అండి, చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరు వచ్చి చూస్తారు మమ్మల్ని?
కనీసం మంచి నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు, మాకు కరెంట్ లేదు, నీళ్ళు లేదు, నీళ్ళు లేకుండా ఎలా బతకాలి మాకే అర్థం కావట్లేదు. గొంతు తడుచుకోవడానికి పసిపిల్లలు నిన్న మొన్న పొద్దున్నే పిరిసి వచ్చింది పిల్లకి, మొన్న పొద్దున్నే ఒక పిల్లకి పిరిసి వచ్చి చావు బతుకుల్లో ఉంది. సృహ లేదు, కనీసం పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు మమ్మల్ని. అక్కడ జీపీఎస్ 3 మూడు అపార్ట్మెంట్ కేకే 3 ప్రస్తుతం అయితే ఇప్పుడు ప్రస్తుతం నీరు సహకారం అందిస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతోంది. గత 2 రోజుల నుంచి ఎవరు కూడా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు అని చెప్పి ఇక్కడ అయితే ప్రజలైతే వాపోతున్న పరిస్థితి కొనసాగుతోంది. పాలన ఇయ్యాలి కదండి, పసిపిల్లలు ఉన్నారు, మన ముసలోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, దిక్కుమొక్కు లేను బయటకు వస్తల్లా. అయితే కండ్రిక పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇంకా 4 రోజులుగా జల దిగ్బంధంలోనే ఉన్నాయని చెప్పాలి. మొత్తంగా చూసినట్లయితే సహాయక చర్యలు చేపడుతున్నా కేవలం రోడ్డు మీద ఉన్న వారికి మాత్రమే అందుతున్నాయి తప్ప నీళ్ళల్లో పూర్తిగా మునిగిపోయిన వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. గత 4 రోజులుగా పూర్తిగా నీళ్ళల్లోనే మునిగిపోయి ఉన్నా కూడా కనీసం మంచినీళ్ళు పాలు కూడా ఇప్పటి వరకు అందలేదని చెప్పి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ హరీష్ తో కాంతి, HNTV విజయవాడ, సింగనగర్.